अवतल पक्षालु आवेशंगा बरिलो दिगी पोरा पोट्लाडुकुंटुन्न पक्षालु कच्चितंगा कोंचें आवेशालकु लोनैन या व्यवस्थ मात्रं संयमनंतो व्यवहरिस्तू अदे समयंलो ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏ చిన్న జరిగినా ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా ఎవ్వరు ప్రశ్నించరు ప్రశ్నించలేరు కూడా మీరు గమనిస్తే సెషన్ ఆయన అప్పటిలో ఫస్ట్ ట్రెండ్ సెట్టర్ లాగా వచ్చినప్పుడు ఓ మూసను బ్రేక్ చేసి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ముందు రాజకీయ నాయకులు తట్టుకోలేకపోయినా సహించలేకపోయినా ఆ మొత్తం ఆయన వ్యవహరించిన తీరు కూడా ఒక పరిధికి లోబడి ఉంది తప్ప ఆ పరిధి దాటి తన ఒపీనియన్స్ తెచ్చి వ్యక్తిగతమైన ఒపీనియన్స్ తెచ్చి దుబారాగా నోరు బారేసుకొని లేదా స్వీపింగ్ కామెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ వీళ్ళెవరో ఇప్పుడు రకరకాల మీడియాల్లో సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగతంగా చాలా మంది పెడుతూ కూడా వాళ్ళకి తోచినవి రాస్తారు అలాంటి అభిప్రాయాలను తెచ్చి క్రోడీకరించి ఇది నా హక్కు అనేది ఇంతవరకు ఎవరూ చేయలే అంత దూరం కూడా అక్కర్లే మన కళ్ళ ముందే గత ఎన్నికలు జనరల్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఈయన అసహనానికి తిమ్మగడ్డ రమేష్ గారి అసహనానికి ఆగ్రహానికి కోపానికి గురైన గోపాలకృష్ణ ద్వివేది గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతినిధిగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ఇప్పుడే రంకెలేస్తున్న చంద్రబాబు నాయుడు గారు అసలు మనిషంతా ఊగిపోతూ మాట్లాడుతున్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి అంతకంటే ఇంటిమిడియేటింగ్ అంటే అవతల వాళ్ళను భయపెట్టే చర్య అంటూ ఉండదు ఆల్ పవర్ఫుల్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ స్టేట్ హెడ్గా ఉండి నేరుగా ఆయన రూమ్లోకి వెళ్ళి ఆయనను దబాయించి ఎవరు ఏజెంట్గా పనిచేయాలనుకుంటున్నారని హుంకరించి ఇంత చేసినప్పుడు కూడా ఆ వీడియోల్లో చూస్తే ద్వివేది గారు ప్రశాంతంగా ఈయన చెప్పాలనుకుంది విన్నారు తప్ప ఎక్కడ ఆయన చేసినవన్నీ భరించారు తప్ప నా భద్రత ఏమైందో నా ప్రాణాలకు ముప్పు వచ్చింది నన్ను ఏదో చేయడానికి వచ్చాడు నిజంగా ఆయన అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల ఎందుకంటే నేరుగా రూమ్లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండాలి ఆయనేమో అమ్మా చేయలేదు బహుశా అది ఆయన విజ్ఞత ఆయన సంస్కారం మెయిన్ ఇష్యూ ఎన్నికలు కాబట్టి దాని నుంచి డీవియేషన్కు గురి చేసే పక్కదారి పట్టించే ఎలాంటివైనా సరే తీసుకోకూడదు వాళ్ళ ఆవేశాల్లో వాళ్ళు ఉంటారు అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి ఆఖరికి విషయం ఏదో చూడాలనుకునే సంస్కారం విజ్ఞత మెచ్యూరిటీ అనేది ఎలక్షన్ కమిషన్ స్థాయిలో ఉండే వాళ్ళకు ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఎలక్షన్ కమిషనర్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఫక్తు మరి ఆయన ఐఏఎస్ ఎట్ అయ్యారో తెలియదు అంతకాలం సర్వీసులు ఎట్లున్నారో తెలియదు కానీ మార్చి 15 2019 రోజు బట్టలు ఇప్పేసిన వ్యక్తి అక్కడి నుంచి విశృంఖలంగా రోజు రోజుకు ఇంకో రకంగా జుగుప్సాకరంగా తన మీద తనకు కంట్రోల్ లేని వ్యక్తిగా నేను ఎలక్షన్ కమిషనర్గా అన్నట్లే అన్నాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిగా అంటున్నాం ఆయన ఆ రోజు నుంచి వ్యవహరిస్తున్న తీరు అసలు అక్కడ ఇక్కడ పోలిస్తే అసలు ఎక్కడకు ఎక్కడ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా కనపడుతుంది ఇంత ఎలక్షన్ కమిషనరు ఎవరో పొలిటికల్ పార్టీలు ఏదైనా నిజంగా ఎక్కడ రెచ్చగొట్టినాయి ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇంతవరకు అనవసరంగా నోరు తూలి ఏదో ఒక మాట నాయకులుగా కానీ పార్టీగా కానీ మేము ఎప్పుడు మాట్లాడాలి ఎందుకు అంతకుముందు వారం రోజుల్లో ఆయన అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత 13-15 తేదీ వరకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఫాలో అవుతున్నాం ఎక్కడ ఎన్నికల కమిషన్ ఆ రోజు టీడీపీ వాళ్ళు తిట్టారేమో కానీ ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎప్పుడండి ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో అంతకుముందు బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎన్నికల కమిషనర్లకు వెళ్ళి మా విజ్ఞప్తులు చేసుకున్నాము వాళ్ళు వీళ్ళు ఒక డ్రామా టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా వాళ్ళు ఎప్పటికప్పుడు లేనివి పోనివి అని ఒక మెకానిజం ఇప్పుడు కూడా మెకానిజం వాళ్ళది యాక్టివేట్ అయినట్టుంది
దాందారిన అది పోతంటది ఎక్కడ ప్రపంచంలో లేని కంప్లైంట్లు అన్ని వేసి ఎడా పెడా వాయించిన అన్ని నిబ్రంగా తట్టుకున్నాం ఎందుకంటే అల్టిమేట్ ప్రజలకు తెలుసు అనేది ఎక్కడ గీత దాటలేదు ఈ రోజు కూడా దాటట్లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాటారు గీత కాదు మొత్తం అన్ని దాటేసి హద్దులు దాటి ఆఖరుకు ఒక ఎడ్యుకేటెడ్ సంస్కారం ఉండాలి వ్యక్తిగా పదవులు పక్కకు తీసినా కూడా ఆ దీంట్లో కూడా ఆకోవలే కూడా రాను సంస్కారహీనుని అని కూడా రుజువు చేసుకున్నారు సాటి ఐఏఎస్ అధికారుల సర్వీస్ లో ఉన్న వాళ్ళను బూతులు దూషించడం ద్వారా మార్చి 15